నీ ఒంటి మీద ఉండే గోల్డ్. సో ఇదే మెయిన్ రీజన్ అని నేను అంటున్నా. సో అది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ అని అంటున్నారు. చాలామంది ఆడియన్స్ అంటున్నారు. అంటే కింద కామెంట్స్లో కూడా నువ్వు చెక్ చేసేవలేవు మరి. నేనైతే ఇక్కడ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా వాళ్ళ నుండి తీసుకొచ్చింది. అది నీకు తెలుసు నాకు తెలుసు, బట్ మన ఆడియన్స్ కోసం అడుగుతున్నాను. సో అది గోల్డా రోల్డ్ గోల్డ్? గోల్డా రోల్డ్ గోల్డ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయని ఇక్కడ లేదు. వేసుకొని నా షోకు అంతవరకు నేను ప్రతి ఒక్కరికి గోల్డ్ గోల్డ్ అని చెప్పుకొని తినని. అంటే ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం గోల్డా రోల్డ్ గోల్డ్? గోల్డ్. అదే రోల్డ్ గోల్డ్ వేసుకొని ఇన్ని ఇంటర్వ్యూలో చేసినప్పుడు ఇన్ని ఇన్ని అనం చేసిన నేను. సో మొత్తం ఓవరాల్గా మీ ఒంటి మీద ఉన్న గోల్డ్ ఎంత ఉంటుంది? 1 కేజీ దాకా ఉంటుంది దగ్గర. 1 కేజీ టోటల్? 1 కేజీ లేదు, దగ్గర 1 కేజీ దాకా. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంతే గోల్డ్ వేసుకోవాలని లిమిట్ ఉందా తెలుసు కదా. అవు. సో ఓకే రైట్. ఇప్పుడైతే ఇదంతా గోల్డ్ అంటారు. సో కొంతమంది కామెంట్స్ చేసేవాళ్ళు ఇంత గోల్డ్ని ఒంటి మీద వేసుకోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి, మా సంపాదన కలిసి మేము వేసుకున్నాం ఇష్టం సోకు. సో సంపాదించి వేసుకున్నా అంటాను. సో నీ ఏజ్ చూస్తే 22 ఇయర్స్, నీ ఒంటి మీద ఉన్న గోల్డ్ కేజీ. సో ఏజ్కి నువ్వు సంపాది ఎంత సంపాదించినా అంత సంపాదించలేవు. ఎందుకంటే ఇది కూడా ఒక కామెంటే, కావాలంటే నువ్వు లాస్ట్ ఇంటర్వ్యూలో చెక్ చేసుకో. ఒక అతను అన్నారు, నాకు 29 ఇయర్స్కి జాబ్ వచ్చింది, ఇప్పుడు నాకు 16 ఇయర్స్, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, తన ఒంటి మీద ఉన్న గోల్డ్ అంత సంపాదన కూడా నా దగ్గర లేదన్నారు. అనే జాబ్ నా బిజినెస్ కదా మరి. సో బిజినెస్లో అంత వస్తుంది అంటావా? బిజినెస్ అంత ఉందంటే ఎవరు ఆదాయం అది, అది పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. అంటే బిజినెస్ చేయడంలో వస్తుంది లాభ నష్టాలు అనేవి కామన్, కానీ నువ్వు చేసింది ఎప్పుడు బిజినెస్? నువ్వు 21 ఇయర్స్ అంటే ఈజీగా నువ్వు 3-4 ఇయర్స్ బ్యాకే చేసి ఉంటావు. ఇంత తక్కువ కాలంలో అంత సంపాదించావా? నేను బిజినెస్ ఫీల్డ్లోకి దిగింది నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు. 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి బిజినెస్లోకి దిగినా టోటల్గా. అంతకుముందు కూడా నేను ఉంటుంటే బిజినెస్లో కానీ అంత పట్టించుకోకపోతుంటే. టోటల్గా నీకు బిజినెస్లోకి దిగింది ఎప్పుడు అంటే 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి. నేను పుట్టకముందు నుంచే బిజినెస్ ఉంది, డాడీ రన్ చేస్తుంది. ఆ తర్వాత మొత్తం డాడీ నడిపిస్తుంది, ఇప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అయినా. సో ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ చాలా బాగుంది. ఇంత చెట్ట. సో బిజినెస్ బాగా చేసుకుంటున్నావు, సో హ్యాపీగా లైఫ్ కూడా లీడ్ చేసుకుంటున్నావు. సో ఇటువైపు అంటే టిక్టాక్లు చేస్తూ ఇప్పుడు ఇటువైపు మోడల్గా అంటే ఇలా చూపించుకోవాలి షో అప్ అనేది ఎందుకు అనిపించింది? నేను చూపించుకోవాలని చేస్తలేను కదా, నా షోకు ఉంది నేను వేసుకున్నా అంతవరకే. అది నేను ఏదో చూపించుకొని 10 మందిలు ఏదో షో అప్ చేయడానికి నేను దిగలే కదా. అట్లాంటి ఇంకెక్కువనే చేస్తుండే. ఇది చాలా చిన్నది నేను చేసేది. ఇంకా ఇంకా ఉందంటారా? ఇంకా చెప్పలేం కదా ముందు ముందు ఏమవుతుందో. ఓకే. అంటే ఎక్కువగా ఇప్పుడు గోల్డ్ మెడల్ చూసుకుంటే పహిల్వాన్ అని పేరుతో మన హైదరాబాద్ చాలామంది ఉన్నారు. చిన్నబాయి అవ్వచ్చు, లేకపోతే లల్లు యాదవ్ అవ్వచ్చు, శ్రావణ్ డైమండ్ గారు, వీళ్ళందరూ కూడా లైఫ్ని ఒక స్టేజ్ ఆఫ్ నుండి చూసేశారు. ఆ స్టేజ్ చూసి ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసి ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళి సంపాదించిన దాంట్లో మనం అంటూ హుందాగా ఉండాలని చూపించుకోవడం కోసం వేస్తున్నారు. నువ్వు అసలు నీ లైఫ్లో ఏం చూసావు? అసలు దానికి నువ్వు ఇంత హుందాగా ఉండడానికి అర్హుడు అని నువ్వు అనుకుంటున్నావు? అంటే ఇవన్నీ వేసుకోవడానికి లైఫ్లో అన్నీ చూసి ఉండాలా? అంటే అర్హుడయి ఉండాలి కదా డలీ. సీరియస్లీ మనం ఒక పని చేస్తామంటే దానికి మనం అయి ఉండాలి. అది నీకు అనిపించిందని? నేను 21 ఇయర్స్లో ఏం చూసినా అంటే నేను అన్నిటికీ డిపెండ్ అయింది మనీ అనే డిపెండ్ అయినా. ఓకేనా? మనీ అని డిపెండ్ అయ్యి మనీ ఉంటేనే అన్నీ అనుకొని ఏ షోకి చేయాలన్నా మాకు మనీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మనీ మీద డిపెండ్ అయినా, మనీ మీద డిపెండ్ అయ్యి వచ్చిన ఆదాయంతో నేను వేసుకున్నా. అంటే వాళ్ళు వేసుకున్నంటే ఇప్పుడు అన్నవాళ్ళు వేసుకున్నంటే వాళ్ళే వాళ్ళ జనరేషన్లో వాళ్ళు ఎంతో చూసుంటారు. వాళ్ళు కూడా ఎన్నెన్నో రిస్కులు చేసి ఉండొచ్చు. వాళ్ళు ఇంత మీదకి వచ్చినంటే ఎవరైనా మీదకి వచ్చినంటే ఈజీగా అంటే అంత సింపుల్ కాదు కదా. అంత మీదకి వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తేనే ఎన్నో రిస్కులు ఫేస్ చేసి ఉండాలి వాళ్ళు. అసలు వాళ్ళు ఇంత మీదకి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అన్నవాళ్ళు కూడా మేము వెళ్ళే ఇన్విటేషన్లో చాలా దగ్గర కలుస్తుంటాం. నేను అయ్యేది ఒకటే డిపెండ్ అవుతా, నేను మంచోని, నాకన్నా మంచోళ్ళు వాళ్ళు అంతే. ఎందుకంటే నాకన్నా పెద్ద ఏజ్, వాళ్ళు చాలా అనుభవం ఉంది వాళ్ళకి. నేనేంటంటే ఇప్పుడు గోల్డ్ వేసుకొని ఇప్పుడు బయటకు వెళ్ళిన అన్నవాళ్ళు ముందు నుంచే ఉన్నారు. ఇప్పుడు డబ్బు ఉంటేనే అన్ని అని అంటున్నావు. మనీ ఉంటేనే అని. సో ఎందుకు అలా అంటాను? డబ్బు ఉంటేనే అనేసి డబ్బు లేనిది ఇంకేం జరగదా? ఏం జరగదు. ఎందుకని అలా? మా డబ్బు ఉంటేనే ఏం జరుగుతుంది అంటున్నావు? డబ్బు లేకుంటే ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు ప్రేమ అనేది డబ్బుతో సంబంధం లేదు కదా. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ని ఎవరినో లేకపోతే ఇంకోని ప్రేమిస్తాను, సో ఆ డబ్బు నీ డబ్బు చూస్తే నీతో ఉంటారా? ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా సరే మనీ ఉండాలి.
మనీ ఉంటేనే నీకు వాల్యూ అన్నీ అన్నీ మనీ ఉంటేనే అన్నీ నీతో ఉంటాయి. ఓకే, నువ్వు ఏమంటున్నావు అంటే మనీ లేకుండా కూడా కొన్ని చేయొచ్చు కదా అంటున్నావు. ఓకే, అంటే నేను ఒకటి చెప్తా, మనీ ఇస్ ఏ నాట్ ఎవ్రీథింగ్, ఎస్ ఆర్ నైట్ ఎస్ ఆర్ నో? ఎస్, మనీ ఇస్ ఏ నాట్ ఎవ్రీథింగ్ బట్ ఎవ్రీ వన్ నీడ్ మనీ. మరి అదేంటి, అందరికి మనీ కావాలి మరి? కరెక్టే, అది బతకడానికి మనీ కావాలి, కానీ మనీ బతుకు కాదు కదా. నా వరకు అయితే మనీ బతుకు, మనీ ఉంటేనే మనతో. ఎందుకు అంత గట్టిగా ఫిక్స్ అయ్యి మనీ ఉంటేనే లైఫ్ లీడ్ చేయగలమని? మనీ ఉంటేనే ప్రతి ఒక్కటి కదా, మనం ఏం చేయాలన్నా సరే మనీ కావాలి మనకి. ఇప్పుడు నువ్వు 10 మందికి సాయం చేయాలన్నా సరే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, నీ లైఫ్లో నువ్వు ఏదన్నా నీ గోల్స్ నువ్వు ఏం రీచ్ అవ్వాలన్నా కూడా నీకు మనీ కావాలి కదా. మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్ లైఫ్. మనీ లేనిది మనం లైఫ్లో ఏం చేయలేదు, ఏది లేదు. మనీ ఉంటేనే ప్రతి ఒక్కటి, దోస్తానైనా ఏదైనా లవ్ అయినా ఎనీథింగ్ యు వాంట్, ఇట్ ఈస్ మనీ ఓన్లీ. సో డాడీ గారు ఏం చేస్తుంటారు? అందరం బిజినెస్, ఇదే బిజినెస్ స్టార్టింగ్ నుండి స్టార్టింగ్. సో నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఇన్స్పిరేషన్ మీ డాడీ అని చెప్పుకోవచ్చు? మొత్తం నా ఇన్స్పిరేషన్ మొత్తం మా ఫాదరే. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ టు సెకండ్ ఇయర్లో ఆపేసా, సో అంతవరకు చదివా. స్కూల్ డేస్ అంతా నువ్వు అంటే ఐ మీన్ కాన్వెంట్లు చదివావా జనరల్గా? లే, ప్రైవేట్లో. ఫస్ట్ నుండి మీ పేరెంట్స్ నువ్వు జాబ్ చేయాలా లేకపోతే ఇంకోటైనా కదా చదివి ఉంచుంటారు? సో సడన్ గా నువ్వు జాబ్, అదే ఐ మీన్ స్టడీస్ మానేసా? ఓపెన్ గా చెప్పేసిన మా ఇంట్లో నేను చదువుకోను అని ఓపెన్ గా నేను చెప్పేసి. ఏమన్నారు డాడీ వాళ్ళు? ఏమన్నారు, సరే ఓకే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇట్లా బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చి ఇట్లా రన్ చేద్దాం అనుకుంటున్నా అంటే సరే ఓకే అన్నారు. మా డాడీ సపోర్ట్ చేసి. కానీ అంటే ఏం చెప్పలేదు, నీకు జస్ట్ 21 ఇయర్స్, ఇంకా చిన్నవాడు కదా. ఇంకొన్ని రోజులు నువ్వు చదువుకోవడం లేకపోతే నీ ఎంజాయ్మెంట్ చెయ్యు, తర్వాత బిజినెస్ లోకి వద్దామని అనలేదా? నాకు మా డాడీ నేర్పింది కూడా మనీ అని, మనీ మనీయే బేట, పైసలు సంపాదించాలి అన్నాడు. రేపు నీ దోస్తాలను ఉండాలన్నా ఏం చేయాలన్నా మనీ సంపాదించాలి బేట అన్నాడు. అంతే, నేను ఒకటే నా ఆలోచన కూడా అదే. నేను డాడీతో డిస్కస్ చేసినాక అవి చదువు కోసం దీనికోసం డిస్కస్ చేసినాక అవి మనీ గురించే నేను మొత్తం ఫిక్స్ అయినా. ఏది ఉన్నా సరే, ఫాదర్ వర్క్ అయినా సరే, నేను ఫస్ట్ మనీ అని చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్ ఫీల్డ్లో కూడా మా డాడీతో డిస్కస్ చేసేదంతా బిజినెస్ ఫీల్డ్ వరకు వేరుంటుంది. నాకు ఇంట్లో నేను జనరల్గా డాడీతో ఉండేది వేరుంటుంది. బిజినెస్లో వచ్చి మీ ఫాదర్తో మేము అదే అంటే నాతో ఉన్నంతకు నాతో మాట్లాడాలి అంతే. ఫాదర్ ఇదని నాకు జాంతేనే అప్పుడు. నేను బిజినెస్లో ఉన్నప్పుడు నా వరకే, ఫాదర్ అంటే ఫాదర్కి నాకు సంబంధం లేదు. బిజినెస్లో ఫాదర్ అని అన్న అని అట్లా అని చూడొద్దు. మనం ఏంటంటే మనం బిజినెస్లో కూర్చున్నప్పుడు మన రూగానే మంచిగా నడవాలి బిజినెస్. అది ఫాదర్ అయినా సరే కానీ మనం డాడ్ ఉన్నప్పుడు డాడ్ లెక్క, మనం ఉన్నప్పుడు మన లెక్క, అట్లా నడిపించాలి. అదే డాడ్ ఉన్నాడు కదా ఏదో అట్లా అట్లా నడిపించాలి, డాడ్ ట్రూగా డాడ్ వెనుక అట్లా అని కాదు. లెక్క కాడా లెక్కనే, ఫాదర్ అయినా సరే ఎవ్వరైనా సరే, ఒక బడ్జెట్ ఒక ఇన్కమ్ ఏది ఉన్నా సరే అది ఫాదర్ అన్నా కానీ మదర్ అన్నా కానీ అన్నయ్య అన్న కానీ ఎవరన్నా కానీ ఒక లెక్క అనేది లెక్కనే. డాడీ నేనా అంటే ఇంటి వరకు, బిజినెస్ వరకు కాదు.